हाय अंडी नमस्ते वेलकम बैक टू नजरेनी फूड्स नीनु मी नजरेनी ई रोज नजरेनी फूड लो स्पेशल रेसिपी दीपावली स्पेशल चिन्न चिन्न रसगुल्लालनु चूपिंचबोतुन्नानु अच्चम स्वीट शॉप स्टाइल लो दोरके विधंगा इंट्लोनी ज्यूसीगा टेस्टीगा ई रसगुल्लालनु तयार चेसुकोवच्चु ई रसगुल्लालु ज्यूसीगा तिंटुन्न कोद्दी तिनालनिपिंचेला उंटायि तप्पकुंडा ट्रई चेयंडि मरि आलस्यं चेयकुंडा रेसिपीनी स्टार्ट चेद्दाम ముందుగా నేను ఇక్కడ పన్నీర్ని తయారు చేయడానికి ఒక లీటరు పాలను తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పాలను ఒక గిన్నెలో పోసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని పాల గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలను కాచుకోవాలి చూడండి పాలు కాగి పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాల గిన్నెను కిందకి దింపేసుకుందామండి కిందకి దింపుకున్న తర్వాత పాలలో 2 స్పూన్ల నిమ్మరసం గాని లేదంటే 1 స్పూన్ వెనిగర్ ని గాని వేసుకోవాలండి నేను ఇక్కడ పాలను విరగగొట్టడానికి 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటున్నానండి మీకు కావాలంటే వెనిగర్ నైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం వేసుకున్న తర్వాత స్పూన్ తో కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉంటే పాలనేవి చూడండి విరిగిపోయినే కదా ఇప్పుడు విరిగిన పాలను మెత్తని క్లాత్ లో వేసి వడకట్టుకోవాలి తర్వాత గట్టిగా క్లాత్ ని తిప్పుతూ పన్నీర్ లో ఉన్న నీళ్ళను మొత్తం తీసేయాలండి ఇలా తిప్పుతూ ఉంటే పన్నీర్ లో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తే కదా ఇప్పుడు ఈ పన్నీర్ లోని కొద్దిగా చల్లని వాటర్ ని పోసుకుందామండి ఇలా నీళ్ళను పోసి పన్నీర్ని శుభ్రం చేయడం వల్ల మనం వేసిన నిమ్మరసం పులుపు అనేది కొద్దిగా తగ్గుతుందండి ఇలా చేసిన తర్వాత ఆ నీళ్ళను కూడా మొత్తం ఇలా క్లాత్ ని తిప్పుతూ పన్నీర్లో ఉండే వాటర్ మొత్తం తీసేసుకోవాలి పన్నీర్లో ఉండే నీళ్ళను మొత్తం తీసేసుకున్న తర్వాత గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం పాకం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక కప్పు పంచదారను వేసుకోవాలి అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళను పోసుకోవాలి 4 కప్పుల నీళ్ళ అంటే మనం ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్ళని తీసుకుంటామండి నీళ్ళను పోసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపు మనం ముందుగా గంట సేపు పక్కన పెట్టిన పన్నీర్ ని తీసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ని వెడల్పుగా ఉండే ప్లేట్ లోకి వేసుకోవాలి చేతితో బాగా కలుపుకోవాలండి స్మూత్ గా వచ్చేంత వరకు చేతితో మర్దన చేస్తూనే ఉండాలి పన్నీర్ అనేది స్మూత్ గా సాఫ్ట్ గా అవ్వాలి చూడండి పన్నీర్ స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మైదాను వేసుకోవాలి మైదాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పన్నీర్ లో మైదా అనేది బాగా పూర్తిగా కలిసిపోవాలండి చాలా సాఫ్ట్ గా మెత్తగా కలుపుకోవాలి ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే మనకు రసగుల్లాలు క్రాక్స్ రాకోకుండా ఉంటాయండి ఇప్పుడు చేతితో ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి చూడండి ఇలా బాల్స్ లా చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి పెట్టుకోవాలి నేను ఇక్కడ అన్ని బాల్స్ ని చేసి పెట్టేసుకున్నానండి ఇలా చేసుకున్న బాల్స్ ని పక్కన పెట్టుకోవాలి చూడండి పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ బాల్స్ ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 15 నిమిషాల తర్వాత మూత తీసి వావ్ చూడండి మనకు రసగుల్లా అనేది డబుల్ సైజ్ లోకి అయిపోయాయి కదా అంతే అండి రసగుల్లాలు రెడీ అయిపోయిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ రసగుల్లాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి 5 లేదా 6 గంటల సేపు పక్కన పెట్టుకుంటే జ్యూస్ అనేది మనకు రసగుల్లా లోపల వరకు వెళ్లి జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటాయి అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి